There is power, power, wonder-working power. There is power, power, wonder-working power. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో మీ అందరికీ మా పవర్ టవర్ పరిచర్యల తరపున నా శుభములు దీవెనలు తెలియచేస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. శక్తి సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని క్రమంగా వీక్షిస్తున్నందుకు మిమ్మల్ని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక నూతన వారంలో మనము అడుగు పెట్టడానికి కృపనిచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినానికి దేవుడిచ్చిన వర్తమానం మొదటి కొరింథీ పత్రిక 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియులారా, మరలా చూద్దాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ 40 దినాలు క్రైస్తవులందరూ సిలువను గూర్చిన ధ్యానములో మునిగి ఉన్నారు. సిలువ ధ్యానాలను గూర్చి ప్రత్యేక కూడికలను నిర్వహిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో సిలువను ధ్యానిస్తున్న మనము ఆ సిలువలో ఉన్న శక్తిని గ్రహించలేకపోతే, ఆచారబద్ధమైన సిలువ ధ్యానాలకే మనం పరిమితం అయిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, సిలువను గూర్చిన ధ్యానము మనకి ఏం కలగ చెయ్యాలి అంటే, ఆ సిలువలో దేవుడు ప్రత్యక్షపరిచిన ఆయన శక్తిని మనకు చూపించగలగాల, రుజువు చేయగలగాల, రుచిని చూచుటకు పురుకొల్పగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడింది సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన వర్తమానం నశించిపోతున్న వారికి వెర్రితనంగా ఉంది. వారికి అర్థం కావట్లేదు. సిలువ ఒక క్రైస్తవ జీవితానికి ఇచ్చిన విలువ ఏమిటి అన్న విషయము అర్థం కానప్పుడు దానిని గ్రహించడానికి ప్రయత్నం చెయ్యరు ప్రజలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము క్రైస్తవ జీవితానికి విలువనిచ్చిందే సిలువ. ఆ సిలువను గూర్చిన వర్తమానం నశించిపోతున్న వారికి ఎలా ఉంది అంటే వెర్రితనముగా ఉంది, ఫూలిష్నెస్గా ఉంది అని ఇంగ్లీష్లో రాయబడింది. వారికి అది అర్థం కాదు. దానిలో ఉన్న విలువ ఏంటి, దానిలో ఉన్న శక్తి ఏంటి, దానిలో ఉన్న మర్మం ఏమిటి అన్న సత్యం నశించిపోతున్న వారికి అర్థం కాదు. వాళ్ళు చాలా ఈజీగా సింపుల్గా తీసుకుంటున్నారు సిలువను. కానీ అదే సిలువను గూర్చి ఇక్కడ రాయబడింది, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి, గాడ్స్ పవర్ ఎక్కడ ఉంది అంటే సిలువలో ఉంది అన్న సత్యాన్ని ఇక్కడ పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సిలువను గూర్చిన సత్యం గ్రహించని వారు వెర్రివారు. నశించిపోతున్న వారికి ఆ సత్యము అర్థం కావట్లేదు. కానీ రక్షింపబడుతున్న మనకు సిలువ ఏది అంటే శక్తి. ఏ శక్తి అంటే దేవుని శక్తి. దేవుని యొక్క శక్తిని సర్వ ప్రపంచానికి, సర్వలోకానికి ప్రత్యక్షపరచి, కనపరచి, రుజువు చేసిన స్థలం, స్థానం ఏది అంటే సిలువే. ఈ సిలువలోనే దేవుడు సాతానును, వాడి క్రియలను నిర్మూలపరచి వాటి మీద తన ప్రజలకు జయమునిచ్చారు. ఈ సిలువలోనే పాపమును, పాపపు బంధకాల్లో ఉన్న ప్రజలను విడిపించి ఆ పాపపు క్రియను లయపరచి ఆయన రక్తముతో కడిగి పవిత్రపరిచాడు. సిలువ ద్వారానే శాపపు కాడి విరగొట్టబడి ఆ శాపము ద్వారా కలిగే కీడు, వ్యాధి, కష్టం, నష్టం, వేదలన్నిటి నుంచి విడుదల దొరికింది అక్కడే. సిలువ ద్వారానే స్వస్థత, సిలువ ద్వారానే
విమోచన ఈ దినం మానవాళికి ఉచితముగా అనుగ్రహించబడుతూ ఉంది. ఈ సత్యం మనం గ్రహించకపోతే, దానిలో ఉన్న శక్తిని మనం అనుభవించలేకపోతే, సాతానికి భయపడి బ్రతకడం, పాపముతో రాజీపడి బ్రతకడం, పాపంపై పైచేయి సాధించకపోవడం, అంటే జయమును సాధించకపోవడం, శాపము నుంచి విడుదల పొందకపోవడం, వ్యాధి నుంచి రోగాల నుంచి స్వస్థతను అనుభవించలేకపోవడం, ఇది నన్ను ఎంతో వేదన కలిగిస్తూ ఉంది. ఎందుకంటే సిలువ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం ఇది. సిలువ ద్వారా దేవుడు కనపరిచిన తన శక్తిని మనము అర్థం చేసుకోలేకపోతే, గ్రహించకపోతే, దాని విలువ మనము కనుగొనలేము, దాన్ని ప్రకటించలేము, దానికి సాక్షులముగా నిలబడలేము. దీన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో కొంచెం లోనకి వెళ్ళి చూస్తే, కొలసి పత్రిక 2:14-15 మనము కొన్ని అద్భుతమైన విషయాలు గ్రహించబద్ధులమై ఉన్నాం. చూడండి, కొలసి పత్రిక 2:14-15 అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సిలువలో దేవుడు మన ఎడల చేసిన అద్భుతమైన కార్యాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, అపరాధం వల్ల శరీరమందు సున్నతి పొందకపోవడం వల్ల, అంటే శరీర కార్యాల నుంచి బయటికి రాకపోవడం వల్ల, విడిపించబడలేని స్థితిలో ఉండడం వల్ల ఏమయ్యాము అంటే, మనము మృతులైపోయాము. ఆ మృతమైన స్థితిలో ఉన్న మనలను దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, మనకు విరోధముగా మన మీద రుణముగా వ్రాయబడిన ఒక పత్రం ఉంది. ఆ పత్రాన్ని ఏం చేశాడు అంటే, మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సిలువలో ఉన్న శక్తి ఏది అంటే, మృతమైన మనిషిని, పాపము చేత అపరాధముల చేత చచ్చిపడి ఉన్న మనిషిని ఏమి చేయగలిగింది అంటే, సిలువ జీవింపచేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జీవాన్ని అనుభవించడానికి ముందు మనకి ఏమిచ్చింది సిలువ అంటే, క్షమాపణ ఇచ్చింది. మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమాలు, మన అవిధేయతలు, మన అవిశ్వాసం, మన భక్తిహీనపు కార్యాలు, వాటన్నిటిని గూర్చి సాతానుడు మనలో ఒక్కొక్కరి మీద విరోధముగా కొన్ని పత్రం రాసేశాడు. ఒక్కొక్కరిని గూర్చి పత్రం మీద రాసేశాడు. ఆ రాయబడిన పత్రం మనకు విరోధముగా సాక్ష్యం పలుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, ఆ పత్రాన్ని తీసుకొచ్చి సిలువ మీద మేకులతో కొట్టి దాని మీద మనకు విరోధముగా రాయబడిన చేవ్రాతను తుడిచివేసి మన ఆశీర్వాదానికి, మన స్వస్థతకు, మన విడుదలకు, మన విమోచనకు అడ్డుగా ఉన్న దానిని ఎత్తివేసి మనకు క్షమాపణ కలగజేశాడు. సిలువలో ఉన్న శక్తి ఏది అంటే, క్షమాపణ. ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా మనిషికి దొరకని క్షమాపణ ఎక్కడ దొరికిందంటే, సిలువలో. ఎందుకంటే ఆ సిలువలో నీ నిమిత్తం, నా నిమిత్తం నలగొట్టబడి
నీకు నాకు విరోధముగున్న పత్రాన్ని తుడిచివేసి దాని మీద చేవ్రాతను తొలగించి ఆ పత్రములో మనకు విరోధముగా మోపబడిన నేరాన్ని కొట్టివేసి మనకు క్షమాపణ ఇచ్చి తనతో కూడా ఏం చేశాడంటే జీవింపచేశాడు. ఎందుకంటే అపరాధాల వల్ల మనం చచ్చిపోయాం, మృతులైపోయాం. మృతమైన మనలను తిరిగి జీవింపచేసింది ఏది అంటే సిలువ. మృతమైన మనలను క్షమించి మనకు విడుదల కలగజేసింది ఏది అంటే సిలువ. మనకు విరోధముగున్న చేవరాతను, మనకు వ్యతిరేకముగా రాయబడిన పత్రాన్ని మేకులతో కొట్టి మనకు దాని నుంచి పరిపూర్ణ విడుదలనిచ్చింది ఏది అంటే సిలువ. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడింది ఏది అంటే ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేశాడంట. దేవుడికి స్తోత్రం, ఎంత గొప్ప దేవుడు. మనలను, మన కుటుంబ జీవితాలను, మన ఆధ్యాత్మిక జీవితాలను విచ్ఛిన్నము చేసి, మనల్ని పాడు చేసి, మనల్ని నాశనానికి తీసుకువెళ్ళిపోవాలని విర్రవీగుతున్న సాతాను యొక్క ప్రతినిధులుగా ఉన్న అధికారులను, ప్రధానులను ఆయన ఏం చేశాడంటే నిరాయుధులుగా చేసేసాడు. అంటే వాళ్ళ చేతిలో మనకు విరోధముగా ప్రయోగించడానికి ఏ ఆయుధము లేదు. వాళ్ళ చేతిలో నీకు నాకు సర్వ మానవాళికి విరోధముగా ప్రయోగించడానికి ఉన్న ఆయుధాలన్నిటినీ ఆయన ఏం చేశాడు అంటే విర్రగొట్టాడు. ఆ ఆయుధాలను ఆయన నిర్మూలన చేశాడు. వారి చేతిలో మనకు విరోధముగున్న ఆయుధాలను తీసిపడేశాడు. ఇక్కడ అధికారులు, ప్రధానులు ఎవరంటే సాతానుడు, వాడి దూతలు. ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుడు, వాడి దూతలు మనకు విరోధముగా కలిగి ఉన్న ప్రతి కుట్రను, కుతంత్రాన్ని విచ్ఛిన్నం చేసి మనకు క్షమాపణ ఇచ్చి, చచ్చిన మనకు జీవాన్ని ఇచ్చి, మనకు వ్యతిరేకముగా ఆయుధాలు ప్రయోగించడానికి సిద్ధపడిన సాతాను వాడి దూతలను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచినది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని? సాతాన్ని, వాడి దూతలను పట్టి తెచ్చి బాహాటముగా వేడుక, పండుగ, జయోత్సాహముతో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యం మనకు అర్థమైతే సిలువలో ఉన్న శక్తి మనకు అర్థమవుతుంది. అది అర్థమైతే ఆ సిలువను గూర్చిన వార్త ప్రకటించకుండా, ఆ సిలువను గూర్చిన వర్తమానాన్ని పంచిపెట్టకుండా, ఆ సిలువలో ఉన్న శక్తిని అనుభవించకుండా శక్తిహీనమైన క్రైస్తవ జీవితాన్ని ఈ దినం దేవుడు ప్రజలు జీవించరు. సిలువలో ఉన్న శక్తి ఏది అంటే సాతానును నిరాయుధుడిగా చేసింది, సాతానును బాహాటముగా ఇన్సల్ట్ చేసింది, సాతానును ఓడించింది, దేవుని ప్రజలకు జయమునిచ్చింది, దేవుని ప్రజలకు క్షమాపణిచ్చింది, దేవుని ప్రజలకు జీవమిచ్చింది, దేవుని ప్రజలకు విరోధముగా ఉన్న చేవరాతను తుడిచివేసి దేవుని ప్రజలను, మొదటి పేతురు 1:19 ప్రకారం విమోచించింది ఆ సిలువలో చిందించిన రక్తము. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను గురించి ఈ దినం చాలామంది క్రైస్తవులు భయం భయంతో బ్రతుకుతున్నారు. మంత్రాలు, తంత్రాలు, చేతబళ్ళు, చీకటి శక్తుల ప్రభావం అంటే భయముతో ఆందోళన చెందుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఒక సత్యం తెలుసా? వాడు సిలువలో చితక త్రొక్కబడ్డాడు. వాడి చేతిలో నీకు నాకు విరోధముగా విసరడానికి ఏ ఆయుధము లేదు. నిరాయుధుడు వాడు. వాడిని చూసేందుకు నువ్వు భయపడుతున్నావో అర్థం అవ్వట్లేదు. ఇదే నా క్రైస్తవులు అందరూ భయపడేది. అదే, నోరు విప్పితే మాకు చేతబడి చేశారు, మంత్రాలు చేశారు, చీకటి శక్తులు, శోధకుడు శోధించేస్తున్నాడు, అయ్యో పోరాటాలు ఇవే మాట్లాడుతున్నారు. కానీ వాటి నుంచి విడుదలనివ్వడానికి కల్వారి సిలువలో వేలాడదీయబడి, గాయాలు పొంది, అవమానించబడి, అపహాస్యం చేయబడి,
తన సొగసును స్వరూపాన్ని కోల్పోయి మన అపరాధాలకు వచ్చే శిక్షను ఆయన భరించి మనకు విడుదలను ఇచ్చి మనకు విమోచన ఇచ్చి మనకు క్షమాపణ ఇచ్చి మనకు జీవాన్ని ఇచ్చి మనకు వాడి పైన వాడి యొక్క క్రియల పైన జయమునిచ్చిన యేసుని ఎందుకు మీరు కొనియాడలేకపోతున్నారు? ఆయన మీతో ఉన్నాడని, ఆయన మీ పక్షాన్ని ఉన్నాడని, ఎప్పుడో ఆయన మీ పక్షాన యుద్ధము చేసి సాతాను వాడి క్రియలను నిర్మూలనం చేసి వాణ్ణి నిరాయుధుడిగా చేసి వాణ్ణి షేమ్ చేసినాడు అని ఎందుకు మీరు గ్రహించలేకపోతున్నారు? శక్తి లేని వాడిని గూర్చి శక్తికల దేవుణ్ణి సేవిస్తున్న దేవుని ప్రజలు భయపడుతూ ఉంటే అది ఎంత వేదనకరమైన విషయం. సిలువ నశించిపోతున్న వారికి వెర్రితనంగా ఉంది, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అది. ఆ శక్తిని చేత పట్టుకొని అపవాది వాడి క్రియలను ఆల్రెడీ యేసు ప్రభు సిలువలో బాహాటముగా నిర్మూలపరిచి వేడుకకు కనపరిచాడు. వాళ్ళ చేతిలో ఏ ఆయుధం లేదు, వాడు నిరాయుధుడు, త్రోసివేయబడ్డాడు, త్రొక్కివేయబడ్డాడు, అపహాస్యం చేయబడ్డాడు, సిగ్గుతో తల వంచుకొని పారిపోయాడు, చిత్తక త్రొక్కబడ్డాడు. వాడిని చూసా నువ్వు భయపడేది? సిలువలో ఉన్న శక్తి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ శక్తిని నువ్వు కలిగి ఉంటే, ఆ శక్తి గల వర్తమానాన్ని నువ్వు ప్రకటించే ఒక సాధనంగా మారి ఉంటే, ఇంకంతకన్నా ధన్యత ఈ భూమి మీద వేరే ఏమీ లేదు. సాతాను క్రియలను లయపరిచాడు ఆ సిలువలోనే యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుని నువ్వు విశ్వసించి రక్షకుడిగా అంగీకరించి ధరించుకుంటే ఆ శక్తి నీలో క్రియ చేస్తుంది. నిన్ను చూచి సాతాను పారిపోతాడు, భయపడి వణికిపోతాడు. ఈ సత్యం నీకు అర్థమైతే నిశ్చయముగా నువ్వు విడుదల పొందగలవు. తదుపరి మనం చూసినప్పుడు ఆ సిలువలో యేసు కార్చిన రక్తం మనల్ని ఏం చేసిందంటే విమోచించింది. ప్రతి బంధకాలను తెంచివేసి సాతాను మనకు విరోధముగా మోపిన ఆ నేరారోపణ పత్రాన్ని చించివేసి మనలను ఆ సిలువలో కార్చిన రక్తము ద్వారా విమోచించాడంట. దేవుడికి స్తోత్రం. అదే సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము యశాగ్రంథము 53:4-5 వచనాలు చూచినప్పుడు అక్కడ రాయబడింది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వాణిగాను, దేవుని వలన బాధింపబడిన వాణిగాను, దేవుని వలన బాధింపబడిన వాణిగాను, శ్రమనొందిన వాణిగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూచినప్పుడు నిశ్చయముగా మన రోగాలను ఆయన ఎక్కడ భరించాడు అంటే సిలువలోనే. మన రోగాలను భరించాడు, మన వ్యసనాలను వహించాడు, మన అతిక్రమ క్రియలను బట్టి గాయాలు పొందాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సిలువలో ఉన్న శక్తి పాపులకు క్షమాపణ ఇస్తుంది, ఆత్మీయంగా చచ్చిన వారిని జీవింపచేస్తుంది, సాతానుపై సంపూర్ణ జయమిస్తుంది, 4వదిగా మనలను స్వస్థపరుస్తూ ఉంది. దైవిక స్వస్థత లేదు అని నిస్సిగ్గుగా ప్రకటిస్తున్న వాళ్ళ మాటలు మీరు వినొద్దు. నీవు నేను దైవిక స్వస్థతను అనుభవించడానికి సిలువలో యేసు మన రోగాలను మోసి మన అతిక్రమ క్రియలకు వచ్చిన శిక్షను భరించి ఆయన గాయపడ్డాడు, ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన దెబ్బలు, ఆయన పొందిన గాయాలు మనల్ని ఏం చేస్తున్నాయి అంటే స్టిల్ ఈ దినము కూడా స్వస్థపరుస్తూనే ఉన్నాయి. ఎప్పటికీ స్వస్థపరచడానికి శక్తి కలిగి పనిచేస్తూనే ఉన్నాయి. సిలువలో ఉన్న శక్తి ఏది అంటే
రోగులను స్వస్థపరుస్తుంది, వ్యసనాల నుంచి విడుదలని ఇస్తుంది, బలహీనతలను కొట్టివేస్తూ ఉంది. మన శిక్షంతా ఆయన భరించాడు, మన రోగానికి రోగం ద్వారా కలిగిన వేదనంతా ఆయన భరించాడు. మన అతిక్రమాలకు మనము పొందాల్సిన దెబ్బలు ఆయన తిన్నాడు. కనుక మనకు దాని ద్వారా విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, అద్భుతమైన ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతున్నాము. రక్షించబడుతున్న మనకు సిలువ దేవుని శక్తి, ఆ శక్తి ఏం చేస్తుందంటే రోగులను స్వస్థపరుస్తుంది, బలహీనలను బలపరుస్తుంది. మనము శిక్షకు గురి కాకుండా మన శిక్షను ఆయన భరించడం ద్వారా మనకు విడుదల, విమోచన ప్రకటించి మనకు జయమును కలగజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సిలువ మన పాపాలను క్షమించి, మనలను కడిగి పవిత్రపరచి మనలను ఏం చేస్తూ ఉంది అంటే, ఆయన సొత్తైన ప్రజలుగా, యాజకులుగా, ఆయన కొరకు ఒక రాజ్యముగా చేసింది. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7, ప్రకటన గ్రంథం 1:6, సిలువలో ఆయన కార్చిన రక్తం మనలను పవిత్రపరుస్తుంది, పాపాల నుంచి విడిపిస్తుంది, దానిపై జయమునిస్తుంది. ఆ రక్తం మనల్ని విడిపిస్తుంది. అంత మాత్రమే కాదు, సిలువలో యేసు కార్చిన రక్తం ద్వారా మనము దేవునికి ఒక రాజ్యముగా, యాజకులముగా మార్పు చెంది ఆశీర్వాదాన్ని సహితం మనము ఈ దినము అనుభవిస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, సిలువలో ఉన్న శక్తి నిన్ను నన్ను ప్రభువుకు ఒక రాజ్యంగా చేసింది, నిన్ను నన్ను ప్రభు పక్షాన యాజకులుగా నిలవబెట్టింది. పాస్టర్ల డ్యూటీ అని అనుకోవద్దు. యాజకుడు ఎవరంటే దేవుని సన్నిధిలో నిలిచి ప్రజల పక్షాన విజ్ఞాపన చేసే ఒక డ్యూటీ యాజకత్వంలో ఉన్నట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఎవరైతే నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై దైవ సన్నిధిలో నిలిచి ఆత్మ భారంతో విలపించి విజ్ఞాపన చేస్తారో వాళ్ళందరూ యాజకులే. ఆ యాజకత్వం చేయడానికి నిన్ను నన్ను యోగ్యులుగా మార్చింది అది అంటే సిలువలో ఆయన కార్చిన రక్తం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, కల్వారి సిలువను ఈ 40 దినాలు మాత్రమే కాదు ధ్యానం చేసేది, జీవితకాలం అంతా ప్రతి నిత్యము ధ్యానం చేయాలి. మనం ప్రభు వల్లను సమీపించిన ప్రతిసారి దాన్ని తలపోసుకోవాలి. ఆ సువార్తను, ఆ సిలువ సువార్తను ప్రకటించగలగాలి. సిలువ ద్వారా కలిగిన దీవెనలు మనము తలపోసుకున్నప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎక్కడ లేని ధైర్యం, సమాధానం, సంతోషం, స్వస్థత, విడుదల, ఆశీర్వాదం అనుభవించి విజయోత్సాహముతో మనము ప్రభువునందు ఆనందించగలము. సాతాను వాడి క్రియలకు భయపడక ధైర్యముతో వాడిని ఎదిరించి వాడిపై మనము జయం పొందుకోగలము. ఆ జయమును మనకు అందించిన సాధనమే సిలువ. ఆ సిలువలో వేలాడదీయబడిన ఆ యేసు ద్వారా మనకు కలిగిన ఈ గొప్ప భాగ్యాన్ని మనము గ్రహించాలి, ధ్యానించాలి, దానిలో ఉన్న శక్తిని అనుభవించాలి, దాన్ని అనేకులకు పంచిపెట్టాలి. సిలువను మన మెడలో వేసుకోవడం వల్ల, మన నుదురుపై పెట్టుకోవడం వల్ల, మన ఇంట్లో తగిలించుకోవడం వల్ల ఏ దీవెన కలగదు. కానీ ఆ సిలువలో వేలాడదీయబడిన యేసును మనము సేవించినప్పుడు, ఆయన సిలువ ద్వారా మనకు కలగచేసిన దీవెనను మనం అనుభవించినప్పుడు మనం అందులో శక్తిని రుచి చూడగలము. చివరిగా ఒక మాట, గలతీ పత్రిక 3:14, శాపము నుంచి మనకు విడుదలనిచ్చింది సిలువ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సిలువలో ఉన్న ఈ శక్తిని మీరు, ఈ కుటుంబీకులు అనుభవించున్నట్లు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. నాతో కలిసి ఏకీభవించండి.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి. అవును, నశించిపోతున్న ప్రజలకు ఇది వెర్రితనం. వాళ్ళకి అర్థం కాదు సిలువలో మీరు చేసిన ఆ కల్వారి సిలువ బలియాగం. కానీ రక్షించబడుతున్న మాకు ఇది దేవుని శక్తి. దేవుని శక్తి మమ్మల్ని పాపము నుంచి విడిపించింది. దేవుని శక్తి మమ్మల్ని శాపము నుంచి వేరు చేసింది. దేవుని శక్తి మాకు క్షమాపణ ఇచ్చింది. దేవుని శక్తి మాకు జీవాన్ని ఇచ్చింది. దేవుని శక్తి మమ్మల్ని స్వస్థపరిచింది. దేవుని శక్తి మా శిక్షను కొట్టివేసింది. దేవుని శక్తి మాకు సాతానుపై విజయం ఇచ్చింది. ఈ శక్తిని ఈ కార్యక్రమం వీక్షిస్తూ వింటూ ఉన్న ప్రజలందరూ అనుభవించున్నట్లు పరిశుద్ధాత్ముడా మీరు బలమైన కార్యం చెయ్యమని, సిలువ ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని జయాన్ని సొంతం చేసుకోవడానికి వీరిని దర్శించమని యేసుక్రీస్తు నామములో దైవిక స్వస్థత వీరికి కలుగునుగాక. పాప శాప రోగపు కట్లు తెంచివేయబడునుగాక. వీరికి విరోధముగున్న సాతాని క్రియలు లాయమైపోయి వీరికి విడుదల విమోచన జయము కలుగునుగాక. వీరు వీరి ఇంటి వారు రక్షించబడి సిలువలో ఉన్న శక్తిని అనుభవిస్తూ ప్రభు అయిన యేసుకు సాక్షులుగా జీవించుటకు సహాయం చేయమని, సిలువలో ఉన్న దీవెనను ఆ సిలువలో మానవాళి రక్షణ కొరకు బలి అయిన యేసు యొక్క కల్వారి సిలువ బలియాగాన్ని ధ్యానం చేస్తూ ప్రభా దానిలో ఉన్న దీవెనలు మా ప్రియులందరూ సొంతం చేసుకోవడానికి సహాయం చేయమని, ఈ సత్యములో వీరిని స్థిరపరిచి బలపరచమని, వీరిని వీరి కుటుంబాలను ఆశీర్వదించి ప్రభా మీరే వర్ధిల్ల చేయమని, నీ నామాన్ని వీరి ద్వారా మహిమపరచుకోమని, వీరి కుటుంబాలను దీవించి పోరాటాలను తొలగించి విడుదలను విజయాన్ని ఇచ్చి ఆశీర్వదించి మహిమ పొందమని, నీ బిడ్డల అవసరాల అక్కర్లు తీర్చమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతిస్తూ సహోదరి విజయ, దేవుడు నీ కన్నీటిని తుడచి నీ జీవితంలో గొప్ప విడుదలను ఇచ్చి విజయోత్సాహముతో ప్రభుకి నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. నీవెన్నో దినాలుగా కురంగిపోతూ ఉన్నావు సహోదరి విజయ, ధైర్యం తెచ్చుకో. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని విమోచిస్తున్న సమయం ఇది. తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలందరినీ దీవించమని, సహకరించిన అందరిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని కృప నిత్యము మనందరికీ తోడుగా ఉండునుగాక. మరలా వచ్చే వారం తిరిగి కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.